చంద్రబాబు కలలో ఊహించనిది తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇక మరి కాసేపట్లో రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ అయింది 409 రిజెక్ట్ చేశారు అన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వ్యవహారం అకస్మాత్తుగా మలుపు తిరిగింది ఆయన బయటికి వచ్చేస్తారని పార్టీ కార్యాలయం దగ్గరికి చేరడానికి సంబరాలకు సిద్ధపడుతుండగా అందరికీ షాక్ కలిగించేటువంటి పరిణామం చంద్రబాబుకి 14 రోజుల రిమాండ్ ఆయన్ని అరెస్టుని ధృవీకరించుతూ ఇంతకుముందు సిఐడి పెట్టిన తర్వాత వాదనల్లో లోత్ర ప్రధానంగా ఆయన్ని టైంకి సబ్మిట్ చేయలేదు అన్నటువంటి వాదనని తోసిపుచ్చారు చంద్రబాబే 5:30కి తీసుకొచ్చారని చెప్పి 5:30కి అక్కడ అరెస్ట్ చేశారని చెప్పారు రెండో రోజు ఉదయం 5:30కల్లా ఇక్కడ సబ్మిట్ చేయాలి కానీ దారిలో 9 గంటల పాటు జర్నీ ఇది గతంలో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే దారిలో జర్నీని తగ్గించి చూడాలి అంటే ఉదయం 11 దాకా టైం ఉంది కానీ ఉదయం 6:00కే కోర్టులో సబ్మిట్ చేసిన దాన్ని కోర్టు కూడా అంగీకరించింది అదే సందర్భంలో ఇందులో అవినీతి లేదు అన్నటువంటి పాయింట్ అయితే వాదనల్లో లేదు ఆయన్ని అరెస్ట్ చేసిన తీరు లేకపోతే గవర్నర్ అనుమతి తీసుకోలేదు అన్నది గవర్నర్ అనుమతి అక్కర్లేదు గవర్నర్కి ఇన్ఫామ్ చేస్తే చాలు అది కూడా రానున్న 2 నెలల్లో అన్నటువంటి విషయాన్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వాదంతో ఏకీభవించింది అదే సందర్భంలో ఇది చాలా సీరియస్ కేసు ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి కేసుకు సంబంధించి అది కూడా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అంటే సీమెన్స్ అనేటువంటి సంస్థ పేరుతోనేమో జీవో ఇచ్చి డిజైన్ టెక్ అనేటువంటి సంస్థకేమో డబ్బులు ఇచ్చినటువంటి వ్యవహారం ఆ డిజైన్ టెక్ నుంచి దాదాపు 10-12 బోగస్ కంపెనీలకు డబ్బులు వెళ్ళిన వ్యవహారం ఆ డబ్బుల్లో కొంత ఆల్రెడీ వచ్చాయి అన్నటువంటిది కూడా ఈడీ విచారణలో తేలినటువంటి అంశం కాబట్టి దీనికి ప్రాథమిక ఆధారాలని ఈడీ కూడా విచారణ చేస్తుంది 35వ నిందితుడు మొన్ననే అతనికి ఏసీబీ కస్టడీ రిజెక్ట్ చేస్తే 41A నోటీస్ ఇచ్చి పంపించేయమంటే హైకోర్టే తీవ్రంగా తప్పుబట్టిన ఉదంతాన్ని కూడా గుర్తు చేసినటువంటి నేపథ్యంలో 37వ నిందితుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే ఇక్కడ మెయిన్ కాన్స్పిరేటర్ ఆయనే కుట్రదారు ఆయనే పాత్రధారి ఆయనే సూత్రధారి అన్నటువంటి వాదనలు వినిపిస్తూ దానికి 34 రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయంటూ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడంతో అందులో పివి రమేష్ సంతకంతో కూడినటువంటి రిపోర్టు ఐవైఆర్ కృష్ణారావు ఆనాడు నోట్ పుటప్ చేసినటువంటి అంశాన్ని కూడా కోర్టులో ప్రస్తావించినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి కోర్టు ఆదేశించింది రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించమని ఆదేశించింది ఈ నెల 22 వరకు రిమాండ్కి ఆదేశించింది ఇది సంచలనం